ఈ రోజు ముచ్చట బోత్ మండలం కుచలాపూర్కు చెందిన జ్యోతి రాధిక రేడియో నిస్తం ఎస్ మమతతో పంచుకున్న ముచ్చట. మనతో మాట్లాడడానికి బోత్ మండల్ కుచలాపూర్ నుంచి జ్యోతి రాధిక ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో. హలో. ఆ ఎవరు? జ్యోతినా? రాధికనా? జ్యోతి. జ్యోతి. జ్యోతి చెప్పు, మరి ఈ లాక్డౌన్ కాలంలో మీకు ఎవరు ఎక్కువ గుర్తుకొస్తున్నారు, ఎవరిని మిస్ అవుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు? మరి ఎవరిని మిస్ అంటే మా అమ్మ నాన్న తమ్ముడు, తమ్ముడు వాళ్ళు ఇక్కడ ఉండరు, హైదరాబాద్ నుండి వచ్చిండు. అయితే పిల్లల్ని తీసుకుని రండి రండి అంటే కరోనా వచ్చేసరికి అంటే వెహికల్ నడక రోజు టెన్షన్ పడి అయ్యో మేము మా ఇంటికి మా అమ్మ నాన్న దగ్గర పోయి ఎంజాయ్ చేస్తామని అదొకటి మిస్ అవుతున్నాం బాగా. అంటే బాగా ఎందుకంటే అమ్మ నాన్న తమ్ముడు, తమ్ముడు పిల్లలు, అన్న పిల్లలు అందరు వచ్చింది కదా హైదరాబాద్కి వెళ్ళి అందరితో పిల్లల్ని తొలుకొని పోయి ఒక వారం రోజులు ఉందామంటే ఈ కరోనా చేసేట్లా అమ్మా ఇంటి కడ మేమేం ఉంటున్నాం, ఏం ఎంజాయ్మెంట్ కూడా ఏం లేదు. అన్నామా లేచామా అన్నం తింటున్నామా ఇదే ఉన్నది. మేమందరం ఒక చోటి వాళ్ళు ఉండేసరికి అంటే మేమందరం ఉండటికి ఎంజాయ్ తోటి కుచలాపూర్లో అయినా కానీ సంతోషంతో ఉన్నాం. ఏమేం చేస్తున్నారు మరి మీరు అందరు తోటి కోడళ్ళందరు కలిసి? తోటి కోడళ్ళలో మేము కార్డ్స్ ఆడుతున్నాము, పచ్చిస్ ఆడుతున్నాము, రింగ్ ఆడుతున్నాము, టిక్టాక్ చేస్తున్నాము, చేయొచ్చినంత మట్టుకు. అరే బాప్రే, ఇది బాగుంది. మీరు టైం పాస్ కావాలంటే చెయ్యాలా? అంతే అంతే. అవును, మాకు ఎంకరేజ్ చేస్తున్నారు మమ్మీ గిజ్జేయండి, ఇది చేస్తే బాగుంటది. అవునా? ఇంకా చెట్టీలు ఆడుండ్రి అని చెప్పలేరా? చిన్నప్పటికి అన్ని గుర్తు ఎత్తలేరేగా. చిన్నప్పటి మొన్న మెమోరీస్ అన్ని నెమరేసుకుంటున్నాం. టైం పాస్ కావాలంటే మేము మెమోరీస్ అన్ని గుర్తు చేసుకోవాల్సిందే. జ్యోతి చక్కగా మాట్లాడిండ్రు, మరి చక్కగా మాట్లాడుతున్నారు, హ్యాపీ హ్యాపీగా ఉన్నట్టున్నారు. అందరు ఇక్కడ దగ్గర ఉన్నాయేమో మీ ఇండ్లన్నీ? ఏ లేదు లేదా, ఒక జాగ్రత్త ఫోన్ చేసి మా స్లాప్ అయినా టైం పాస్ చేద్దాం రండి అంటే గాలి కూర్చుందాం రండి అంటే వచ్చాము. అబ్బా మీరు అట్లా చేస్తూ ఉంటే నా ప్రాణమంతా అటే కొట్టుకుంటున్నది. వస్తాం వస్తాం తప్పకుండా. ఈ లాక్డౌన్ తొందరగా ఎత్తేయాలా, కరోనా తొందరగా పారిపోవాలని కోరుకుంటున్నాం మేము కూడా. భారతదేశాన్ని విడిచి పారిపోవాలని. రాధిక మరి మీరు ఎక్కడ ఉంటారు? కుచలాపూర్లోనే ఉంటాం, హైదరాబాద్ లో ఉంటాము. కానీ లాక్డౌన్ కన్నా ముందు వచ్చి ఇక్కడే ఇరుక్కుపోయాం. ఏదైనా జాబ్ చేస్తారా? మా ఆయన అక్కడ, మేము ఇక్కడ పిల్లలతో. మరి మీ ఆయన అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఉన్నారా? ఆ మా ఆయన చాలా మిస్ అవుతున్నాం. అయ్యో అవునా? సరే రాధిక, మంచి విషయాలు చెప్పిండ్రు, మీ వాళ్ళని అందరిని గుర్తు చేసుకుంటున్నారు మా రేడియోతో అని. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.